ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది భారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది రేపు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైను కవితకు బినామీగా పేర్కొంటూ ఈడీ నిన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన వేళ తాజా నోటీసులు చర్చనీయాంశంగా మారాయి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు వంద కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థలో కవిత తరపున అరుణ్ భాగస్వామిగా ఉన్నారని సీబీఐ న్యాయస్థానానికి ఈడీ వివరించింది ఈ కేసులో గతేడాది డిసెంబర్ పదకొండున కవితను ఆమె ఇంటి వద్దే సీబీఐ అధికారులు విచారించారు దాదాపు ఏడున్నర గంటల పాటు వివిధ అంశాలపై కవితను ప్రశ్నించారు కవితకు ఈడీ నోటీసులకు సంబంధించి మరిన్ని అంశాలను మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బారాసా ఎమ్మెల్సీ కవితకు నిన్న అంటే మంగళవారం రోజు మంగళవారం మధ్యాహ్నమే నోటీసులు సర్వ్ చేసినట్లుగా ఈడీ వర్గాలు వెల్లడించాయి ఈడీ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ లో కవితకు నోటీసులు అందించినట్లుగా తెలిసింది ఆ తర్వాత రేపు ఉదయం అంటే తొమ్మిదో తేదీ ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఇచ్చినటువంటి అనేక సందర్భాల్లో తీసుకున్నటువంటి సమాచారం ఆధారంగానే దర్యాప్తులో భాగంగానే కవితను విచారణకు పిలుస్తున్నట్లుగా ఈడీ వర్గాలు వెల్లడించాయి ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి దాదాపు పదకొండు మంది నిందితులు శరత్ చంద్రారెడ్డి కావచ్చు అదేవిధంగా మాగుంట రాఘవ బుచ్చిబాబు ఇటువంటి ఆల్మోస్ట్ పదకొండు మందికి సంబంధించినటువంటి వాంగ్మూలాలు స్టేట్మెంట్లు అన్ని రికార్డు చేసిన తర్వాత ఆయా రికార్డులో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా తమ దర్యాప్తులు తేలినటువంటి విషయాల ఆధారంగా కవితను ప్రశ్నించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే కవితకు నోటీసులు జారీ చేసినట్లుగా ఈడీ వర్గాలు వెల్లడించాయి తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని విచారణలో తమకు సహకరించాలి అని చెప్పి ఈడీ వర్గాలు కవితకు ఇచ్చినటువంటి నోటీసుల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తూ ఉంది మరోవైపు ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి మలుపులు నిన్న చోటు చేసుకున్నాయి కీలకమైనటువంటి పరిణామం నిన్న చోటు చేసుకుంది మొత్తం వ్యవహారంలో ఇండో స్పిరిట్స్ తరపున అదేవిధంగా సౌత్ గ్రూప్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో కవిత ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి శరత్ రెడ్డి ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురికి ప్రతినిధులుగా అరుణ్ రామచంద్ర పిళ్ళయ్య అభిషేక్ బోయనపల్లి బుచ్చిబాబు ఈ ముగ్గురు ఈ ముగ్గురికి ప్రతినిధులుగా వ్యవహరించారు అని చెప్పి కూడా నిన్న ఈడీ రౌస్ ఎవెన్యూ కోర్టులో అందించినటువంటి ఒక రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది అరుణ్ రామచంద్ర పిళ్ళయ్యను అరెస్ట్ చేస్తూ ఇచ్చినటువంటి అరుణ్ రామచంద్ర పిళ్ళయ్య అరెస్ట్ తర్వాత కోర్టులో సబ్మిట్ చేసినటువంటి ఒక రిమాండ్ రిపోర్ట్లో ఈ వివరాలన్నింటినీ పొందుపరచడం జరిగింది కవిత తరపున కవిత కోసమే అరుణ్ రామచంద్ర పిళ్ ఈ మొత్తం తతంగాన్ని అంతా నడిపించారు ఆమె కోసమే పనిచేశారు ఆమెకు బినామీగా ఉన్నారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపించారు మద్యం కుంభకోణం వ్యవహారంలో చోటు చేసుకున్నటువంటి ప్రతి కీలక పరిణామం అరుణ్ రామచంద్ర పిళ్కి అనుసరణలోనే జరిగింది అని చెప్పి కూడా ఈడీ తన నివేదికలో పొందుపరచడం జరిగింది అదే సందర్భంలో ఈడీ ఇచ్చినటువంటి నివేదికలో కవిత ఇచ్చినటువంటి సూచనల మేరకే తన వద్దకు డబ్బులు వచ్చాయని అదే సందర్భంలో ముడుపులు చెల్లించే విషయం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు వంద కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించినట్లుగా కూడా అరుణ్ రామచంద్ర పెళ్లి అంగీకరించారు తన వాంగ్మూలాల్లో స్టేట్మెంట్లు అన్నింటిలో ఈ విషయాలన్నింటినీ ప్రధానంగా ప్రస్తావించడంతో పాటుగా వాటన్నిటిని ధృవీకరించారు అని చెప్పి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు స్పష్టం చేసింది సో ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో ప్రతిసారి ఇప్పటికీ సబ్మిట్ చేసినటువంటి రెండు ఛార్జ్ షీట్లు అదేవిధంగా పదకొండు మందికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ విషయాలను ప్రస్తావిస్తూ వస్తోంది కవిత అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి శరత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు సౌత్ గ్రూప్ తరపున మొత్తం ఢిల్లీకి సంబంధించినటువంటి మద్యం వ్యాపారంలో ఏడాదికి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంటే దాంట్లో సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి మూడు నాలుగు కంపెనీలు మాత్రమే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు వ్యాపారం నిర్వహిస్తున్నాయి ఈ వ్యాపారం నిర్వహించే క్రమంలో మద్యం తయారీదారులకు అమ్మకందారులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరే విధంగా అనుచిత లబ్ధి చేకూరే విధంగా ఈ మొత్తం విధానాన్ని రూపొందించారు పన్నెండు శాతం లాభం చేకూరే విధంగా వ్యవహరించారు ఈ పన్నెండు శాతం లాభంలో ఆరు శాతం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఆరు శాతం ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు మిగిలిన ఆరు శాతం మద్యం తయారీదారులు మద్యం సరఫరాదారులు మద్యం అమ్మకందారులకు వచ్చే విధంగా ఈ వ్యవహారం నడిపించారు అదేవిధంగా మద్యం విధానంలో ఎక్కడ కుమ్మక్క ఏకపక్షంగా అమ్మకాలు కొనుగోళ్లు చేరపాలి అనేటువంటి నిబంధన ఎక్కడా లేదు ఇది పూర్తి స్థాయి విరుద్ధమైనప్పటికీ అరుణ్ రామచంద్ర పిళ్నే అటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతోనూ ప్రభుత్వ పెద్దలతోనూ ఇటు రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి నేతలతో సమన్వయం చేసి ఒక గ్రూపు కట్టే విధంగా ఒక గ్రూప్ కట్టి దాని ద్వారానే మొత్తం విధానాన్ని నడిపించే విధంగా వ్యవహరించారు ఇదంతా కవిత కనుసన్నల్లో జరిగినట్లుగానే అరుణ్ రామచంద్ర పిల్లె తన నివేదికలో పేర్కొంటున్న పేర్కొన్నారు అని చెప్పి ఈడీ వర్గాలు వెల్లడించాయి సో ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిల్లె ఈడీ కస్టడీలో ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు ఈ కస్టడీలో ఉండగానే కవితను కూడా ప్రశ్నించి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టడము మరొక వైపు ఇప్పటికే అరెస్ట్ చేసి బెయిల్ పై వచ్చినటువంటి బుచ్చిబాబు కూడా మరొకసారి ఈడీ ప్రశ్నించడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి మనీష్ సిసోడియాను ప్రస్తుతం ఈడీ అధికారులు తిహార్ జైల్లో ప్రశ్నిస్తున్నారు అక్కడి నుంచి వచ్చేటువంటి సమాచారము అదేవిధంగా ఇప్పటికే శరత్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారము అరుణ్ రామచంద్ర పిల్లే తన నివేదికలో పేర్కొన్నటువంటి సమాచారం తన స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి సమాచారము ఈ అన్ని అంశాలను క్రోడీకరించి కవిత ముందు పలు ప్రశ్నలు సంధించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది వీటికి తోడు ముఖ్యమైనది నూట మొబైల్ ఫోన్లను నిందితులంతా ధ్వంసం చేశారు దీ వీటి కాస్టే దాదాపు డె కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని చెప్పి ఇప్పటికే ఈడీ తన నివేదికల్లో ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తోంది డిజిటల్ ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారు కవిత మాత్రం కొన్ని ఫోన్లు వాడారు రెండు నెంబర్లతోటి కొన్ని ఫోన్లు వాడారు ఎప్పుడు ఎందుకు ఫోన్ మార్చారు అనేది ఎప్పటి వరకు ఎక్కడ సమాచారం రాలేదు నిందితులంతా ఫోన్లు ఎందుకు మార్చారు ఈ డిజిటల్ పరికరాలన్నింటిని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది దీంట్లో ఉన్నటువంటి ఇంకా మరింత పెద్ద కుంభకోణం ఇంకేముంది అనేటువంటి విషయాలన్నింటినీ రాబట్టేందుకే తాము ప్రయత్నం చేస్తున్నామని ఆ నేపథ్యంలోనే కవితను కూడా ఇప్పుడు ప్రశ్నించడానికి కవిత నుంచి కీలకమైనటువంటి సమాచారం తీసుకోవాల్సి ఉంది కీలకంగా మొత్తం మద్యం విధానంలో అరుణ్ రామచంద్ర పిళ్ని గైడ్ చేసి అరుణ్ రామచంద్ర పిల్లే కేవలం కవిత కోసమే పనిచేశారు అనేటువంటి విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే కవితని ప్రశ్నించడానికి ఈ ఈ ఈరోజు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు రావాలి అని చెప్పి కవితకు ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు ప్రశ్నిస్తారా లేదా ఒక రోజుతోటే దర్యాప్తును ఆపేస్తారా తదుపరి వివరాలు ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ ఈడీ వర్గాలు ఈరోజు సాయంత్రానికి కానీ వెల్లడించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది over studio